मन मुझे मन पेद के पाल गारी फिल्म फेडरेशन तरफ स्वागत मेडे सदर्भंग नूट तुम्बे देश रूल पद देश मेडे जे उत्सव जरूता मैं अनेक सदर्भाल कष्टजीवल की न्याय जरगे मन अंदर ऐक्य उ देश में उद आनंदमे मेडे जरूर मन मी अंदर की अंतर्जातीय कार्मिक दिनोत्सव मेडे शुभाकांक्ष करुणाकर गारी मूर्ति गारी इकड़ी वेंकट कर्णकोट गारी अंदर धन्यवाद इपड़ो मन मन दूर के पाल गारमिक चटा इतर देश आय अमेरिका लाइट अग्र देश में अत्युनतम जीवित आयन की मन अंदर की देश में यह राजकीय नायक प्रत्येक फ्लैट लेकु अगर के पाल गो देश में याबे लक्षल मंद की पिंजन इवे अभी के पालन गारे इच्छा आये ये कुलम ये मतम ये जेडर चूड़ को मंद दुष्टशक्त आये मेरे दुष्प्रचार वाटा वजलेज कार्मिकसमें मत केटाइर आये कार्मिकों उपचार काबटे वार मुझे धन्यवाद चुप्त कार्मिक उद्देश्य रुमु मेडे का इन संवसरा चिकागो आरंभम रेल देश कार्मिक अनेक कार्मिक नायक इनवर प्रकार युद्ध न्याय कोराड़ी इंतवर न्याय जरगलेद संगति अंदर की दाखिल उदाहरण इकड़ फेमस चिरंजीवी गारे चिरंजीवी गारु కార్మికులతో ఫైట్ చేయడానికి సపోర్ట్ ఇవ్వకుంటా కార్మిక సంఘాలకు మద్దతు ఇవ్వకుంటా మరి పెట్టుబడిదారులకి అది చాలా విషాదకరం పెద్ద పెద్ద ఛాంబర్లు 20 కోట్ల విలువైన ఛాంబర్ 3 కోట్లు కొనుక్కున్నారు కానీ కార్మికులకు ఎవరికైనా రెండు బెడ్రూమ్ కడితే ఇస్తాను అన్నారు కేసీఆర్ గారు ఇచ్చారా మోదీ గారు ఇచ్చారా లేదు కోటి ఉద్యోగాలు ఇస్తానన్నా కేసీఆర్ గారు ఇచ్చారా మోదీ గారు ఇచ్చారా లేదు అసలు తెలంగాణ చిత్ర పరిశ్రమ అంటే హైదరాబాద్ అంటే ప్రపంచానికే ప్రఖ్యాతి మొన్న కూడా ఇక్కడ యాక్టర్స్ నా ప్రేమిత్రుడైన ఎవాండర్ హోలీఫీల్డ్ మైక్ టైసన్ ఫిల్మ్ కు డిసెంబర్ లో కూడా లాస్ వేగస్ వచ్చారు అంటే అంత ప్రఖ్యాతి గాంచిన ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ రోజు కార్మికులకు కనీసం సరియైన సమయానికి సపోర్ట్ చేయకపోవడం నేను ఎప్పుడూ కార్మికులతో ఉన్నాను ఎందుకు నేను ఖండిస్తున్నాను ఖండించకపోతే జరగదు రాష్ట్ర ప్రభుత్వం అయినప్పటికీ దేశ ప్రభుత్వం అయినప్పటికీ నేను ఒక బాల కార్మికుడిగా 6 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు ఒక రూపాయి 2 రూపాయలు 3 రూపాయలు చిల్లర కొరకు చిన్న బాల కార్మికుడిగా చిట్టువల జూటిల్లో పని చేశాను మా నాన్నగారికి 300 రూపాయలు ఇచ్చాను నాకు తెలుసు కష్టాలేంటి తిండి లేకపోవడంంటో బట్ట లేకపోవడంంటో చదువు లేకపోవడంంటో ఇప్పుడు మేము అనేక కాలనీలు చూస్తుంటే కన్నీరు వస్తుంది ఒక్కొక్కరికి బిల్డింగులు ఉన్నాయి 20 కోట్లు 100 కోట్లు 500 కోట్లు అంటే వాళ్ళకే టాలెంట్ ఉందా యాక్టర్స్ కే కార్మిక్ మీరు లేకుండా యాక్టర్స్ యాక్ట్ చేయగలరా ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూస్ చేయగలరా వాళ్ళకేమో ఒక సినిమా యాక్ట్ చేస్తే 20 కోట్లు 30 కోట్లు కావాలి మీకు కనీసం నెలంతా కష్టపడిన 100,000 రూపాయలైనా మీరు సంపాదించుకుంటున్నారు 200,000లైనా సంపాదించుకోవాలి ఏంటి ఈ తేడానే నేను చిన్ననాటి నుండి కష్టం పడిన కష్టాల్ని ఆ దేవుడికి నేను మొక్కుకున్నా నేను సంపాదించిన సంపాదనంతా కార్మికులు అనాథులు వితంతులు పేదలు ఈ రోజు కూడా నేను అమెరికాలో గుంచులో ఉంటున్నాను संगारेड्डी दर 1200 एकरा एवर की चलो चपा वेल मंद की कार्मिक हिंदू महमदी रूपये प्रति निजकवर्ग प्रती ग्राम उचित मंदल
ఎన్జీఓల ద్వారా ఎమ్మెల్యేల ద్వారా ఎంపీల ద్వారా మినిస్ట్రీల ద్వారా కలెక్టర్ల ద్వారా చర్చిల ద్వారా పాస్టర్ల ద్వారా ఎన్జీఓస్ ద్వారా హిందూ ముస్లిం క్రిస్టియన్ అని తేడా లేకుండా ఒక హైదరాబాద్ సిటీలోనే 53,000 మంది ఎందుకు తిండి లేని వారికి తిండి బట్ట లేని వారికి బట్ట చదువు లేని వారికి చదువు వైద్య లేని వారికి వైద్యం సుఖమే ఉంది ధనవంతులు ఇంకా ధనవంతులు అయిపోతారు 8 సంవత్సరాల క్రిందట అదానీ పేరు మీరు విన్నారా ఈ రోజు ప్రపంచంలో 5వ ధనవంతుడు అలాగే ఇక్కడ ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే నేను జై తెలంగాణ అని సపోర్ట్ చేసి కేసీఆర్ గారు వచ్చి అడిగితే అనేక సార్లు కలవడం జరిగింది రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి ఆంధ్ర తెలంగాణ అంటే ఈ బంగారు తెలంగాణ అప్పుడు 60,000 కోట్లు మిగిలేదు 8 కోట్లు నష్టం వస్తుంది ఇప్పుడు 4,12,000 కోట్లు అప్పు 20,00,000 కోట్లు ఏమైంది ఎవరికి న్యాయం జరిగింది ఇదే నా బాధ కార్మికుల కొరకు నేను పుట్టాను నేను కార్మికుని కాదు 6 సంవత్సరాల 16 సంవత్సరాల ఫెయిల్ అయ్యి లైఫ్ లేని నేను ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ పేడ్ స్పీకర్గా ఉంటూ అన్ని రిలీజియన్ సపోర్ట్ తీసుకుంటూ అన్ని దేశ అధ్యక్షుల సపోర్ట్ తీసుకుంటూ అన్ని రాష్ట్రాల దేశాల అభివృద్ధి పనిచేశాను ఇంకా చేయాలని కోరుకుతో మీ దగ్గరికి రావడం జరిగింది కనుక ఈ మేడే ఈ మేడే అయినా సరే రాష్ట్ర ప్రభుత్వాలు దేశ ప్రభుత్వం ఏ పార్టీలైనా కార్మికులకు ముఖ్యంగా ఈ ఫిల్మ్ అసోసియేషన్ ఈ ప్రజలకు ఈ వర్కర్స్కు నీతి న్యాయం జరగాలని ఫిల్మ్ ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి అలాగే చట్టాలు నిర్మిస్తున్న వారికి చిరంజీవి లాంటి యాక్టర్స్కు లీడర్స్కు నేను ఇచ్చే సలహా ఏంటంటే న్యాయం చేయండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు లేదా మీరు కూడా సునామీలు కొట్టుకుపోతారు ఎందుకంటే ఈ రాష్ట్రం దేశం అప్రపాలు అయిపోయింది మీకేమీ న్యాయం జరగదు వీళ్ళ కళ్ళు మీరు కారితే ఆ దేవుడి కళ్ళంత కార్మికులు కార్మికులు లేనిది దేశమే లేదు కార్మికులు రైతులు నిరుద్యోగులు ఎన్నో కష్టాలు పడుతున్నారు వారందరికీ నీతి జరగాలనే దేవుడు నా ద్వారా ఇంతవరకు చేశాడు ఇంకా 100 రెట్లు చేస్తాడని కోరికతో మీ దగ్గరికి రావడం జరిగింది మీరు నేను కలిసి పోరాడదాం న్యాయం కొరకు పనిచేద్దాం అందరూ ఎందుకంటే మీరు న్యాయం చేయలేదు మనం న్యాయం చేసుకుందాం వాడికి బలహీన వర్గాల తరఫున మనం నిలబడతాం ప్రజాశాంతి పార్టీని నేను కూడా నిలబెడుతున్నాను మీ సపోర్ట్ మీ కొరకు మీ పిల్లల కొరకు మీ భవిష్యత్తు కొరకు మీ మార్పు కొరకు మీరు దోచుకున్నారు కానీ మనం ఇచ్చాం మీరు చేయలేదు మనం చేశాం ఇంకా చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ పది నిమిషాలు ఆగమన్నా.